కానీ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది, కేవలం ఎంపీ సీట్లు గెలవడం కోసం టీఆర్ఎస్ ను చంపి ప్రయత్నం చేసి ఒక ఆడపిల్ల కవితను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు నరేంద్ర మోడీ అనేటువంటిది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు చట్టాలు చట్ట ప్రకారంగా వాటి పని వాళ్ళు చేసుకొని పోతారు. గతంలోనేమో భారతీయ జనతా పార్టీ మీద మోపిండ్రు, ఇప్పుడు కూడా మళ్ళీ భారతీయ అరెస్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ మీదనే మోపుతున్నారు, అరెస్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ మీద మోపు. ఇవి చట్టాలు, చట్టాలు తమ పని తమ చేసుకొని తమ పని తమ చేసుకొని పోతాయి. దీని భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ కవితను అరెస్ట్ చేయడం వల్ల ఒక సానుభూతి తెలంగాణ ప్రజల్లో, ఒక ఆడపిల్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి మోడీకి వ్యతిరేకంగా ఓటేయాలనే సానుభూతి రాదంటారా? అట్లాంటిది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలంతా అరెస్ట్ కావాలని కోరుకున్నారు కదా, ఇప్పుడు సానుభూతి ఎక్కడ వస్తుంది చెప్పండి? లేదంటారా? ఎట్టి పరిస్థితుల్లో సానుభూతి లేదు. కానీ కింద పడ్డ బంతిలాగా తిరిగి బీఆర్ఎస్ పార్టీ పైకి లేస్తుంది రేపు ఎంపీ స్థానాల్లో. అట్లాంటి పరిస్థితి ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటితో ఇక కేసీఆర్ కుటుంబ పార్టీ అయిపోయింది. అది బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల పార్టీ కూడా కాదు, కేవలం వాళ్ళ కుటుంబ పార్టీ అయిపోయింది కాబట్టి ఇంకా కుటుంబానికి మరి ఈరోజు ప్రజలు కూడా ఆశీర్వదించలేదు కాబట్టి ఈ పార్టీ ఖచ్చితంగా ప్రజలు రేపు మళ్ళా భవిష్యత్తులో కూడా ఈ పార్టీ వస్తుందని లేస్తుంది అనేటటువంటి ఆలోచన కూడా ఇక్కడ ప్రజల లోపల కూడా డిస్కషన్ లేదు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో చేసేది ఏం లేదు. సో వీళ్ళకి ఓటేసి దండగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మురుగు కాలువలో వేసినట్టు అనేటటువంటి భావన ఈరోజు ప్రజల లోపల ఉంది. ఎనీవే ఎక్కడైనా అదే పరిస్థితి ఉన్నది. ఎక్కడైనా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో చేసేది ఏమీ లేదు. ఆ పార్టీకి ఓటేయడం వల్ల అది మురుగు కాలువలో వేసినట్టే. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేదు, ఇక్కడ కేవలం అధికారంలో ఉంది. ఈ తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం సహకారం కావాల్సిందే. దానికోసం భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తేనే తెలంగాణ ప్రజలకు అభివృద్ధి అనేటటువంటి ఫలాలు అందుతాయనేటటువంటి ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా దండగనే, పక్కకు ఓటేసినా మురుగు కాలువలు వేసినట్టే అనేది ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన. మోడీ సర్కార్ మళ్ళీ వస్తుందని మీరు పక్క నమ్ముతున్నారు? నూటికి 200% నరేంద్ర మోదీ గారి సర్కార్ వస్తుంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశ ప్రజలందరి యొక్క ఆకాంక్ష కూడా అదే. మీ అంచనా ప్రకారం తెలంగాణలో మీ పార్టీకి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు నమ్ముతున్నారండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 నుంచి 12 రావచ్చు అనుకుంటున్నాము. ఇంకా వాతావరణం, ఎలక్షన్ వాతావరణం ఇంకా వేడెక్కలేదు, టైం ఉంది కాబట్టి. సో ఎలక్షన్ వాతావరణము, ఆ వేడి నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాత అది 15 దాకా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అట్లాంటి మీరు థ్రెట్ అవుతున్నట్టు లెక్క మిగిలిన పార్టీలకు ఇక్కడ 100% దాంట్లో ఏం డౌట్ లేదు. బీజేపీకి 15% డబుల్ డిజిట్ వచ్చేటువంటి, ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు మొన్న బీజేపీకి వేయలేదు, ఏసు ఉంటే అక్కడ ఇక్కడ ఒకటే ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం బాగుపడేది, ఈ రాష్ట్రం అప్పుల కూపంలో పోయిన రేవంత్ రెడ్డి 100 రోజుల ఉన్నటువంటి పార్టీని 6 గ్యారెంటీల పేరు మీద అనేక హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలన్నీ ఇప్పుడు నెరవేరాలంటే దేశంలో కాంగ్రెస్ రావాలి అంటున్నాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటున్నాడు. అది సాధ్యమా చెప్పండి? అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లే ఈ స్కీమ్లు అమలు చేయలేము అని.